పోలవరం ప్రాజెక్టు బాగా చర్చనీయాంశంగా ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్న వారు, దానికోసం సర్వస్వం కోల్పోతున్న వారు, దానికోసం త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు, త్యాగమూర్తులు ఎవరున్నారో, త్యాగధనులు ఎవరున్నారో, వారి గురించి మాత్రం మీడియాలో ఎక్కడా చర్చలు ఉండవు. ఎక్కడైనా ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి వాళ్ళు మీడియాలో కూడా భాగస్వామ్యం ఉన్నవాళ్ళు నిర్వాసితులుగా ఉంటే, గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చర్చలు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం అమరావతి నిర్వాసిత రైతులు అంటున్నాం. ఎవరైనా రైతులు అనేవాళ్ళు, నిర్వాసితులు అనేవాళ్ళు ఎవరైనా మనుషులే. కానీ ఇవాళ పోలవరం నిర్వాసితులు మాత్రం మనుషుల్లా కనపడటం లేదు. అమరావతి నిర్వాసిత రైతుల గురించి ఈ మీడియాలో ఎన్ని గంటలు కేటాయిస్తున్నారో చూస్తే, పోలవరం నిర్వాసితుల కోసం ఎంతకాలం ఈ మీడియాలో కేటాయిస్తున్నారో చూస్తే ఈ వివక్ష అర్థమవుతుంది, ఈ అన్యాయం అర్థమవుతుంది. వాస్తవంగా ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందని మనం చూసినప్పుడు, 2.5 లక్షల ఎకరాల భూమి, 2 లక్షల ఎకరాల చిక్కనైనటువంటి అడవి, ఆ అడవి ద్వారా పర్యావరణానికి ముప్పు, జీవజాతులు, జీవ వైవిధ్యం ఇవన్నీ కూడా సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు వల్ల ఉంది. అంతేకాదు, అనేక దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, చెరువులు, ఆశ్రమ పాఠశాలలు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, కాలేజీలు, దాదాపు 85 నుంచి 90 వేల ఇళ్ళు ఉన్నటువంటి మండలాలు, ఇవన్నిటిని కూడా వాళ్ళ నోరు నొక్కేయటం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ మండలాలు, ఎందుకంటున్నాం ఆదివాసీ మండలాలంటే పూర్తిగా ఇవి 5th షెడ్యూల్ మండలాలు, చింతూరు మండలం, విఆర్పురం మండలం, కోనవరం మండలం, భద్రాచలం మండలం, టౌన్ మినహా మిగిలినటువంటి ప్రాంతం, దానికి ఇప్పుడు ఎటపాక అని పేరు పెట్టారు మండలానికి, కుక్కునూరు, వేలేరుపాడు, ఈ మండలాలన్నింటినీ, బోర్గంపాడు మండలంలో కొంత భాగం, వీటన్నిటిని కూడా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. ఇవన్నీ తెలంగాణ మండలాలు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఆయన క్యాబినెట్ మొట్టమొదటి ఆర్డినెన్స్ ఏంటంటే, తెలంగాణలో ఉన్న 7 ఆదివాసీ మండలాలని ఆంధ్రాలో కలపటం. ఇది మోడీ గారు ప్రభుత్వం యొక్క మొట్టమొదటి క్యాబినెట్ మొట్టమొదటి ఆర్డినెన్స్. ఇక దానికి ముందు చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్, చట్టాలేంటి, గిరిజన ప్రాంతంలో వాళ్ళకి, గిరిజనేతరులకు కానీ గిరిజనులకు కానీ ఏమి హక్కులు ఉంటాయి, నిర్వాసితులకు ఏమి హక్కులు ఉంటాయి, 5th షెడ్యూల్ ఏమి హక్కులు ఉంటాయి, గ్రామ సభలకి సంప్రదించటం, వాళ్ళకి చెప్పటం, ఇలాంటివి ఏమీ లేకుండానే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వీటిని బదలాయింపు చేసేసారు. మరి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. మీడియాలో కూడా ఈ పక్షపాతం కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ అమరావతి వల్ల నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళకంటే కూడా సంఖ్యరీత్యా చూస్తే కూడా చాలా పెద్ద సంఖ్య పోలవరం నిర్వాసితులు. పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా పెద్ద నష్టం, చాలా పెద్ద అడవి లాస్ అవుతున్నాం. అదే సందర్భంగా జీవజాతులు, అనేక రకాలైనటువంటి పక్షి జాతులు, అదేవిధంగా జంతు జాతులు, జీవజాలం, ఇవన్నీ కూడా నష్టం జరుగుతూ ఉంది. ఒకవేళ భూమి యొక్క క్వాంటిటీ, భూమి వైశాల్యం చూసినా కూడా, ఎంత వైశాల్యం భూమి కోల్పోతున్నారని చూసినా కూడా, అమరావతి కంటే కూడా ఎక్కువ భూమిని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జనాభా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కోల్పోయేదంతా చూసినప్పుడు. కానీ ఇది, ఈ దుర్మార్గాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మేము ప్రధాన స్రవంతి తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిర్వాసితుల తరపున ఇప్పటికైనా వాళ్ళ కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మీడియాని కూడా ప్రజలు దాని యొక్క వర్గ పక్షపాతాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా మన గమనంలో పెట్టుకోవాలి. అభివృద్ధి పేరు మీద విధ్వంసం,
అభివృద్ధి జరగాలి ఎవరు వద్దన్నరు ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అంటలే కానీ నష్టం ఎంత ఉండాలి అతి తక్కువ నష్టంతో ఎక్కువ అభివృద్ధి జరగాలి కానీ ఇక్కడ అతి ఎక్కువ నష్టం జరుగుతుంది భారతదేశ ప్రాజెక్టుల చరిత్రలో పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగినంత విధ్వంసం మరొకటి ఉందా అని నేను అడుగుతున్నా ఉంటే చెప్పండి రాజకీయ పార్టీల నాయకులు లేదు ఇంత విధ్వంసం వేరే ఏ ప్రాజెక్టు వల్ల నర్మదా బచావో ఆందోళన జరిగింది దశాబ్దాల తరబడి కానీ నర్మదా బచావో నర్మదా నది దగ్గర జరిగినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నష్టం కంటే కూడా ఎక్కువ ఇక్కడ అందులో అక్కడ ఆదివాసీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు తర్వాత మిగిలినటువంటి చిన్నకారు సన్నకారు రైతులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు గిరిజనేతరుల్లో కూడా గిరిజనేతర పేదలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమీ లేని వాళ్ళు అయిపోయారు దిక్కులేని వాళ్ళు అయిపోయారు కానీ ఒకటి ఉంది ఒక 50,000 మంది కంటే మించి నిర్వాసితులయ్యే ప్రాజెక్టుని ఆలోచించాలి నిర్మించకుండా అవసరమైతే దాని డిజైన్ మార్చాలి 50,000 మంది కంటే మించి నిర్వాసితులు కాకూడదు అలాంటి ప్రాజెక్టుల్ని నిర్మాణం గురించి మరొకసారి ఆలోచించాలనేది ఒకటి ఉంది కానీ మరి 2.5 లక్షల మంది 3 లక్షల మంది ఇప్పుడు నిర్వాసితులు ఇంకా పెరుగుతున్నారు ఎందుకు పెరుగుతున్నారంటే బ్యాక్ వాటర్ ఇయాల భద్రాచలం టౌన్ లో ఎంత ఇదైతే దీని ఎఫెక్ట్ అవుద్ది ఏటూర్ నాగారం వరకు వెంకటాపురం వాజేడు వరకు కూడా గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా కొంచెం గోదావరి వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి పోలవరం నిర్వాసితుల యొక్క అరణ్య రోదన ఆక్రందన వాళ్ళ ఆక్రోశం వాళ్ళ బాధ వాళ్ళ కడుపు కోత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించటం లేదు అదేవిధంగా వాళ్ళని ఆంధ్రాలో కలిపేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆలోచించటం లేదు అటున్న ఆంధ్ర ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యేటువంటి ప్రజలు ఏమేం కోల్పోతున్నారు దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించటం లేదు ఎందుకు కేంద్రం అంటున్నాను ఇది ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు ఇది ఆంధ్ర ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది జాతీయ ప్రాజెక్టు అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేసేది కేంద్ర ప్రభుత్వం ఎవరిది బీజేపీది మరి బీజేపీకి గిరిజనేతర పేదలు అక్కర్లేదా గిరిజనుల గురించి పట్టించుకోదా మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఇవాళ ఏమేం కోల్పోతున్నారు ప్రజలు అడవి మీ అడవిని కోల్పోతున్నారు అడవి ద్వారా వచ్చేటువంటి పలసాయం కోల్పోతున్నారు వాళ్ళు భూమిని కోల్పోతున్నారు భూమి మీద వచ్చే పంటను కోల్పోతున్నారు అక్కడ గోదావరి శబరి సీలేరు సోకిలేరు చంద్రవంక ఇలా అనేక నదులు ఉన్నాయి ఆ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాల ద్వారా వచ్చే జలవనరుల్ని కోల్పోతున్నారు ఆ నీటి ద్వారా పండే పంటల్ని కోల్పోతున్నారు వ్యాపార ఉత్పత్తుల్ని కోల్పోతున్నారు ఇవన్నీ వాళ్ళు కట్టుకున్న ఇల్లు కోల్పోతున్నారు ఇల్లు వాకిలి పొలం పుట్ర మొత్తం అన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఇరుగు పొరుగుని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనాన్ని శతాబ్దాలుగా వాళ్ళు నివసిస్తున్నటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలన్నిటిని కూడా గంగపాలు చేశారంటారు ఇవాళ గోదావరి పాలు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుని ఈ రూపంలో కట్టకూడదు ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ లాభాలైతే పొందవచ్చో ఆ లాభాలని ఏమాత్రం తగ్గకుండా వెంటుకు వాసి తేడా రాకుండా దీన్ని కట్టచ్చు దీనికి ప్రత్యామ్నాయ డిజైన్లు ఉన్నాయి అని చెప్పి నీటిపారుదల రంగ నిపుణులు హనుమంతరావు గారు చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అదేవిధంగా ధర్మారావు గారు జోగారావు గారు ఇట్లా అనేక మంది వెంకటరెడ్డి అని చీఫ్ ఇంజనీరు అట్లనే విద్యాసాగర్ రావు ఇట్లా చాలామంది పర్యావరణవేత్త శివాజీరావు లాంటి వాళ్ళు చాలామంది చాలా చాలా ప్రతిపాదనలు చేశారు ఇది ఇట్లా కట్టడం సరైనది కాదని చెప్పి ఇలా అయినా కట్టేస్తున్నారు కానీ ఇవాళ ముంపు బాధితుల గురించి ఏం ఆలోచిస్తున్నారు 2013 నిర్వాసిత చట్టం ప్రకారం ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలనేది ఇస్తున్నారా లేదు చాలా పరిహారం ఇంకా కట్టకుండానే ఉంది ఏందంటే పట్టాలు లేని భూములు ఉన్నాయి చాలా అటవీ హక్కుల చట్టం ప్రకారం భూమి వాళ్ళకి పరిహారం ఇవ్వాలి 2006 ప్రహారం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వలేదు కాబట్టి హక్కు పత్రాలు లేవు పట్టాలు లేవు కాబట్టి మీకు మేము ఇవ్వమనేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఆదివాసీ
ప్రజలు కాదు మానవతావాదులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా దీనిని వీళ్ళ వీళ్ళు కోల్పోతున్నది ఏంటి అనేటువంటి దాన్ని కూడా కోల్పోతున్న వాటిని వాళ్ళకి తిరిగి ఇప్పించే దాని కోసం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఊరిని నిర్మించి ఇవ్వాలి ఒక వాళ్ళ ఊరిని కోల్పోతున్నారు ఒక ఊరిని ఒక ఇల్లుని ఒక కాలనీని ఒక భూమిని మొత్తం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి ఊరికి బదులు ఊరు నిర్మిస్తున్నారా భూమికి బదులు భూదిని భూమి ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారు అని చూసినప్పుడు ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి గాని ఈ పాలకులకు గాని ఎక్కడ ఈ రాజకీయ పార్టీలకు గాని చిత్తశుద్ధి లేదు దాని వల్ల వాళ్ళకి ఇల్లు లేదు సాగు భూమి లేదు అన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి దాన్ని చాలా నదుల పేర్లు చెప్పారు శబరి సీలేరు గోదావరి చంద్రవంక సోకిలేరు ఇట్లాంటి చాలా వాగులు వంకలు ప్రకృతి సౌందర్యం చాలా బాగా ఉండేటువంటి ప్రాంతం అది అడవి ఎక్కడ పడితే అక్కడ వాగులు వంకలు నదులు సెలయేరులు పక్షులు కిలకల రావాలు జంతు సంపద ఇవన్నీ కూడా గోదావరిలో నాలుగు ఐదు తాడి చెట్లంత ఎత్తు నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ అటవీ పలసాయాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇప్పటివరకు ఊళ్ళు నిర్మించలేదు ఇళ్ళు నిర్మించలేదు పరిహారం చెల్లించలేదు రేపో మాపో బ్యాక్ వాటర్ వస్తుందంటున్నారు బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది లేదు ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ప్రజల పట్ల వ్యవహరించడం అనేటువంటిది న్యాయం కాదు ఇప్పుడు ఆడ నిర్వాసిత ఉద్యమం నేను ప్రత్యక్షంగా పోలవరం నిర్వాసిత ఉద్యమంలో 2004 నుంచి నేను అనేక ఉద్యమాల్లో అక్కడ నిర్వాసిత తరపు పోరాటం లాఠీ దెబ్బలు తిన్నాం వరంగల్ సెంట్రల్ జైల్లో కూడా జైలు జీవితాన్ని గడిపాం పోలీస్ కాల్పులను ఎదుర్కొన్నాం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది జనవరి 29 నాడు భద్రాచలంలో పోలీస్ కాల్పులు జరిగితే ఆనాడు అరెస్ట్ అయితే ఫిబ్రవరి 14 వరకు నేను వరంగల్ సెంట్రల్ జైల్లో మా సహచర నిర్వాసిత ఉద్యమ కార్యకర్తలు 178 మందిని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా ఆ కేసుల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి నిర్వాసిత ఉద్యమం తరపున నిర్వాసితుల తరపున నిర్వాసిత ఉద్యమం తరపున మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏ ఊరిని ఎక్కడ నిర్మిస్తున్నారు ఏ ఊరికి ఏ ఇల్లు ఎక్కడ నిర్మిస్తున్నారు వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళ పునరావాసం ఏంటి వాళ్ళ జీవనాధారం ఏంటి అనేది వాళ్ళు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు చల్లా చెదిరిపోయే పరిస్థితికి అక్కడ ఉండాలి ఆల్రెడీ ఒక ఆదివాసీ తెగ ఒక చిన్న తెగ పీటీజీ తెగ కొండరెడ్డి అనేటువంటి ఒక తెగ అంతర్ధానం కాబోతుంది బ్యాక్ వాటర్ వస్తే వాళ్ళు కూడా చెట్టుకొక్కలు పుట్టుకొని అదేవిధంగా ఆదివాసీల్లో కోయా అనేటువంటి ఒక తెగ దాదాపు 2.5 లక్షల మంది జనం చల్లా చెదిరైపోయే పరిస్థితి ఉంది అక్కడ బీసీలు ఉన్నారు అక్కడ అనేక కులాలు బీసీ కులాలు ఉన్నాయి అనేక దళితులు పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఇతర కులాలు అగ్ర కులాలుగా ఉన్న వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ నిర్వాసితులైనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ గురించి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోదు మీడియా పట్టించుకోదు పార్టీలు పట్టించుకోవు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఈ పోలవరం నిర్వాసితుల పట్ల కర్కోటకంగా కర్కశంగా అమానుషంగా దుర్మార్గంగా వ్యవహరించవద్దు అని చెప్పి చేతులెత్తి వేడుకొని నమస్కారం చేస్తున్నాం కాబట్టి సభ్య నాగరిక సమాజం అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పోలవరం నిర్వాసితులకి ఇంటికి ఇల్లు భూమికి భూమి ఊరికి ఊరు వాళ్ళు కోల్పోతున్నటువంటి ప్రతిదానికి వాళ్ళు షెడ్యూల్ ప్రాంతం వాళ్ళైతే మళ్ళీ వాళ్ళకి షెడ్యూల్ ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలి మళ్ళీ ఆ గిరిజన చట్టాలు వాళ్ళకి అమలయ్యేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క వాళ్ళ యొక్క అదే విధంగా ఎవరైనా మేము ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాం మాకు అని చెప్పి ఎవరైనా ముందుకొచ్చి వేరే రకంగా ముందుకొచ్చే వాళ్ళు ఉంటే 2013 భూ నిర్వాసితుల చట్టం ఏదైతే పార్లమెంటు చేసిందో ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఎకరానికి 10 లక్షలు వాళ్ళకి పట్టా ఉందా పట్టా లేదా కాదు ఆ భూమి మీద వాళ్ళు పొజిషన్లో ఉంటే చాలు ఆ భూమి మీద వాళ్ళు ఆధారపడి బతికితే చాలు వాళ్ళకి పట్టా ఉన్నా పట్టా లేకపోయినా వాళ్ళు కోల్పోతున్న దాని ఆధారంగా వాళ్ళకి నిర్వాసితులకి ఆ భూమి పరిహారం కట్టియాలని చెప్పేసి పోలవరం నిర్వాసితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.